हेलो फुडीस, ईरोजु मन रेसिपी बीरकाय पोट्टुतो दोस। बीरकाय पोट्टुतो दोस एंटी अनुकुंटुन्नारा? इदी चाला चाला टेस्टीगा उंटुंदी। सिंपल इंग्रेडिएंट्स, डेफिनेटली ट्राई चेयंडी। सो कावाल्सिन पदार्थालु एंटो चूद्दामा। नेनु ब्राउन रईस वाडुतुन्नानु, मीरु लेकपोते नार्मल रईस वाडुकोवच्चु। ओक कप्पु ब्राउन रईस, ओक कप्पु बीरकाय पोट्टु, अलागे कोन्नि बीरकाय मुक्कलु कूडा वेसुकुंटुन्नानु। ఒక నాలుగు పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, ఇవన్నీ నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ నానబెట్టుకుని ఇలా బియ్యం ఇలా నానిపోయి ఉండాలి. అలాగే బీరకాయ పొట్టును కూడా అదే బియ్యంలో బియ్యం కడుక్కుని దాంట్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కలు చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, హెల్త్కి మంచిది. పిల్లలు విడిగా అయితే తినరు. ఇలా మిక్సీ జార్లో వేసేస్తే వాళ్ళకి తెలియదు, మనకి చక్కగా గ్రీన్ కలర్లో ఈ బీరకాయ దోశ వచ్చేస్తుంది. బీరకాయ పొట్టు దోశ. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చేసుకుంటే ఇలా మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దోశ పెన్నం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, దోశ ఈజీగా రావాలి అనంటే ఉల్లిపాయ ఫస్ట్ మనము రుద్దితే దోశ పెన్నంకి అంటుకోకుండా వస్తుంది. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ వాడను, అందుకనే కంపల్సరీ ఆనియన్ వేసి రుద్దుతాను. సో ఈ దోశలో కూడా మనము 2 రకాలు వేసుకోవచ్చు, ఒకటి ప్లెయిన్ దోశ, అలాగే ఇంకోటి ఆనియన్ దోశ. నేను 2 చూపిస్తాను మీకు. ఫస్ట్ ప్లెయిన్ దోశ, ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్ దోశ చూద్దామా. ఆనియన్ దోశ కూడా దోశలానే సింపుల్, బట్ ఏంటి అంటే ఆనియన్ వేస్తాం. మనం జీలకర్ర మిక్సీలో వేసుకోలేదు. ఇక్కడ పైన ఆనియన్ దోశలో జీలకర్ర మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో జీలకర్ర వేసుకొని దానిపైన కొన్ని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసాం కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటే బెటరు. ఆయిల్ వేసుకుని మూత పెట్టుకొని అది కొంచెం వేగాక ఆనియన్స్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మనకి తిప్పినప్పుడు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఎదుకోండి బీరకాయ పొట్టు ఆనియన్ దోశ రెడీ. నిజంగా అండి చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. బీరకాయ పొట్టులో హై పోషక విలువలు ఉంటాయి, సో మీరు దాన్ని వేస్ట్ చేయకండి. బాగా నీట్గా కడుక్కొని బీరకాయ పొట్టును వాడచ్చు. ఇదిగోండి ఇంత స్మూత్గా వస్తుంది. నేను అల్లం పచ్చడితో తింటున్నాను, మీకు కావాలి అంటే కొబ్బరి పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టమైన డిష్ ఇది. బీరకాయ పొట్టులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి.